తూర్పు గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండల కేంద్రమైన పోలీస్ స్టేషన్ నందు నార్త్ జోన్ డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ మండలంలో 8 మంది రౌడీ షీటర్లు ఉన్నారని తెలిపారు. షీట్ హోల్డర్స్ చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు. ఇతర షీటర్లకు చట్టంపై అవగాహన కల్పిస్తూ గ్రామాల్లో తగాదాల్లో ఉండకూడదని తెలియజేయడం జరిగిందన్నారు. వీరిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. వీరు సన్మార్గంలో నడిచినట్లయితే వీరిపై భవిష్యత్తులో వీరిపై ఉన్నటువంటి కేసులను కొట్టివేయడం జరుగుతుందన్నారు. ఎవరైనా నాటు సారా రవాణా చేసిన, అమ్మకాలు జరిపిన, సారా తయారు చేసిన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం జరుగుతుందని తెలిపారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారికి వెంటనే బెయిల్ కూడా రాదని సూచించారు. కుటుంబ యజమానులు కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని డిఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వై సుధాకర్ పాల్గొన్నారు. మా ఎస్ఐ గారు కూడా చెక్ చేయమని చెప్పేసి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ఈ షీట్ హోల్డర్స్ ఎవరైనా సరే గ్రామంలో ఎటువంటి తగాదల్లో ఉన్నట్టు తెలిసిన వాళ్ళ మీద ఈడీ యాక్ట్లో పెట్టి బుక్ చేసి పనిష్ చేస్తామన్న వార్నింగ్ వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా సత్త వ్యతిరేక కార్యక్రమం జరగకుండా నిరోధించడం కోసం వాళ్ళ సిద్ధనారు వరకు 8 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. అందరూ కూడా అందరూ ఒక అతను శ్రీనివాసంలో కన్విక్షన్ అయి ఉంది. కర్మలు అందరూ కూడా సింపుల్ హార్ట్ కేసెస్లో ఉన్నారు. ఆ చేతనాలు అందరూ 8 మంది కూడా కౌన్సిలింగ్ జరిగింది. సన్మార్గంలో నడిచినట్లయితే వీళ్ళ యొక్క వాచ్ పెట్టి సన్మార్గం నడుపుతున్నారు. భవిష్యత్తులో కూడా ఇంకా మార్పు జరగడం అనే ఉద్దేశంతో ఉంటే మట్టికి షీట్ క్లోజ్ చేయడానికి మేము అధికారులు పర్మిషన్ తీసుకుని అప్పుడు సారా కాయటం కానీ, సారా అమ్మటం కానీ, లేదంటే ఐఎంఎఫ్ఎల్ అమ్మటం కానీ, బెల్ట్ షాప్ మెయింటైన్ చేయడం కానీ, ఇటువంటి నేరాలన్నీ కూడా నాన్ అవైలబుల్ సెక్షన్లో ఉన్నాయి. ఈ కేసులు ఎక్సైజ్ యాక్ట్ ప్రకారంగా కేసులు రిలీజ్ చేసి ఇమీడియట్గా రిమాండ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు బెయిల్ కూడా వెంటనే రాదు. అలాగే ఈ కేసులు రేపొద్దున కోర్టులో ట్రయల్ జరిగిన తర్వాత మినిమమ్ 8 ఇయర్స్ పనిష్మెంట్ ఉంది. కాబట్టి ఇటువంటి నేరాలు ఎవరు జరిగినా, ఎవరు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రతి నెలలోని ఆరక్ కేసులు రిలీజ్ చేయడం, రిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వాళ్ళు బ్రతకడానికి వేరే మార్గాలు, చాలా మార్గాలు ఉన్నాయి. అటువంటి మార్గాలు ఎన్నుకుని సక్రమ మార్గంలో సంపాదించుకోవాలి తప్ప ఇటువంటి వక్ర మార్గాల్లో సారా తయారు చేయడం, అమ్మటం వంటి వ్యాపారం చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే 8 ఇయర్స్ వరకు శిక్ష ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా వాటి జోలికి పోకుండా సక్రమ మార్గం ఉండాలని అందరినీ హెచ్చరిస్తున్నాం.